లియోను వేదాలు మళ్లించినట్టుంది ఆయన చెప్పేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంస్కారం నేర్పిస్తారంట వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ పై నిప్పులు జరుగుతున్నారు ఇప్పటికే మంత్రి రోజా పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే తాజాగా మరోమారు మంత్రి రోజా పవన్ కళ్యాణ్ పై పదునైన విమర్శల వర్షం కురిపించారు అంతేకాదు చంద్రబాబు నాయుడుని సైతం టార్గెట్ చేసిన మంత్రి రోజా తనదైన శైలిలో విమర్శించారు చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పవన్ కళ్యాణ్ పిచ్చిగంతులు వేస్తున్నాడని మంత్రి రోజా విరుచుకుపడ్డారు పవన్ సంస్కారం గురించి చెబుతుంటే సన్నిలియన్ వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ చదవడమే పవన్ కు తెలుసని అందుకే పవన్ కళ్యాణ్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని రోజా వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ ఒక పనికి మాలిన వాడని మంత్రి రోజా మండిపడ్డారు కరోనా సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు హైదరాబాద్ లో దాక్కున్నారని ఇప్పుడు మీకు చప్పట్లు కొడుతున్న వారికి కోవిడ్ సమయంలో సేవలు అందించింది వాలంటీర్లేనని రోజా పేర్కొన్నారు చంద్రబాబు సమయంలో జన్మభూమి కమిటీల పేరుతో ఎంతో మోసం జరిగిందని అప్పుడు పవన్ కళ్యాణ్ నోరెందుకు మెదపలేదని రోజా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ కు చట్టాల గురించి తెలియదని తెలిసిందంతా చంద్రబాబు ఏం చెప్తే అది చెప్పటమేనని రోజా ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ ఎవరి మాట వినడు కాబట్టి ఆయన భార్యలు వదిలేసి పోతున్నారని రోజా పేర్కొన్నారు వాలంటీర్లు మాత్రమే కాదు బ్యాంకులు మీ సేవ కేంద్రాలు కూడా వివరాలు అడుగుతాయని డేటా తీసుకుని అక్రమ రవాణా చేస్తున్నారని మోడీని అనగలవా పవన్ అంటూ రోజా నిలదీశారు ఎన్సీఆర్ రిపోర్ట్లో తెలంగాణ టాప్ టెన్ లో ఉందని అక్కడ మాట్లాడితే కేసీఆర్ మక్కిలు విరుక్కొడతాడని భయమా పవన్ అంటూ మంత్రి రోజా ఎదేవా చేశారు ఎంతసేపటికి ఎవరు బాగుండకూడదు అందరూ కష్టాల్లో ఉండాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడా అంటూ ప్రశ్నించారు రోజా పవన్ కళ్యాణ్ ఎంతసేపు మా అమ్మని అన్నారు నా భార్యని తిట్టారు నా పిల్లల్ని అంటున్నారు అని ఆయన ఏడిపే కనపడుతుందని రోజా విమర్శలు గుప్పించారు